ఆ తెలివి నీరు మళ్ళీ బయటికి వెళ్తుందండి. మా ఫలా సేవ దాన్ని మాత్రం నోట్ యాభై మంచిదండి. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. తప్పనిసరిగా ఈ జాబ్స్ ఇవ్వడం అనేది, అదేవిధంగా ఈ గ్రామానికి ఆర్వో ప్లాంట్స్ ఇవ్వడము, తర్వాత డంప్ జారిపోయి పొలాల్లో మేట వేయకుండా చూడడం, ఇటువంటివన్నీ దయచేసి చూడండి. వీళ్ళు మీకు అందరూ పూర్తిగా రికమెండ్ చేస్తున్నారు. మేము మిల్లు ఉండడం, మాకు మైనింగ్ ఉండడమే ముఖ్యమైనది. సో దానికి తగ్గట్టుగా మీరు కూడా వీళ్ళు కొంత హెల్పింగ్ హ్యాండ్ ఉన్నట్లయితే ఇంకొంచెం బాగుంటుంది. సో ఈ విధంగా మీరందరూ కూడా చాలా చక్కగా మీ అభిప్రాయాలన్నీ వ్యక్తపరిచారు. వాటన్నింటినీ కూడా మనం ప్రోటోకాల్ ఇచ్చుకొని పైకి కూడా పంపడం జరుగుతుంది. సో మీ సమస్యలన్నింటినీ కూడా తీరుస్తామని మీరు చెప్పారు. తప్పనిసరిగా వాళ్ళైతే ఖచ్చితంగా మీరు దాన్ని ఫాలో కావాలా, కాకపోతే మాత్రం మళ్ళీ తెలిసినైనా సరే, ఇప్పుడు మాకు ఇది ఒకటేనే కాదు, నీకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంతర్టీఆర్పిసి మాకు ఎట్లా ఉంది, ఎప్పుడు ఉంటాయి ఇవన్నీ కూడా. కాబట్టి ఇది ఒకటే అనుకోద్దండి. వాళ్లకు మీకు ఎంత హెల్పింగ్ ఇస్తున్నారో మీరు వాళ్ళకి దానికి తను చేయగలిగితే ఇంకొంచెం బాగా ఉంటుందని చెప్పి కూడా మీకు అందరికి తెలియజేస్తూ ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఇంతతో ముగుతుందని చెప్పండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అందరూ ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.